ప్రతిపక్షాలపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి. పలాస బహిరంగ సభలో చంద్రబాబు పవన్లే టార్గెట్ గా స్ట్రాంగ్ పంచులు విసిరారు. తెలిసినప్పుడు వాళ్ళ గోడు చెప్పినప్పుడు వాళ్ళందరికీ కూడా నేను చెప్పిన మాట నాకు ఇవాళటికి కూడా గుర్తుంది. ఆ రోజు నేను అన్నాను, నేను చూశాను, నేను విన్నాను, నేను ఉన్నాను అని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. మీ అందరి చల్లని దేవుళ్లతో మనందరి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇక్కడే 200 పడకల కిడ్నీ రీసెర్చ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తీసుకొస్తామని చెప్పి చెప్పడం జరిగింది. కిడ్నీ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించే దిశగా అడుగులు పడతాయి అని కూడా చెప్పడం జరిగింది. దేవుడి దయతో ఈ 2 కార్యక్రమాలను కూడా ఈరోజు పూర్తి చేసి మీ బిడ్డ మీ కళ్ళ ఎదురు నిర్మాణంలో నిలబడి ఉన్నాడు అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఎన్నికలు వచ్చేసరికి తాను ఆధారపడేది పొత్తుల మీద, ఎత్తుల మీద, జిత్తుల మీద, కుయుక్తుల మీద తాను ఆధారపడతాడు. ఈ పెద్ద మనిషి మరో వ్యక్తి మీద కూడా ఆధారపడతాడు. ఒక దత్తపుత్రుడిని యాక్టర్గా పెట్టుకొని డ్రామాను కూడా ఆడతాడు. ఆంధ్ర పాలకులకు చుక్కలు చూపిస్తా అని చెప్పి తెలంగాణలో డైలాగులు కొడతాడు. ఈ ప్యాకేజీ స్టారు, ఈ మ్యారేజీ స్టారు. ఆంధ్ర రాష్ట్రానికి వ్యతిరేకంగా కొట్టిన ఇన్ని డైలాగులకు ఆయనకు పడిన ఓట్లన్నో తెలుసా? చివరికి అక్కడ ఇండిపెండెంట్ గా నిలబడిన చెల్లెమ్మ బర్రెనెక్కకు వచ్చిన ఓట్లు కూడా ఈ పెద్ద మనిషికి చెందిన, ఈ పెద్ద మనిషికి దత్తపుత్రుడికి రాలేదు. తాను తెలంగాణలో అభ్యర్థులు నిలబెడుతూ పోటీ పెడుతూ తెలంగాణలో తాను అన్న మాటలు వింటే నాకు ఆశ్చర్యం అనిపించింది. ఆ పెద్ద మనిషి దత్తపుత్రుడు అక్కడ తెలంగాణలో తాను అంటాడు, తెలంగాణలో తాను పుట్టినందుకు తెగ బాధపడిపోతున్నాను అని చెప్పి అంటాడు. తెలంగాణలో తాను పుట్టినందుకు తన దురదృష్టం అని చెప్పి కూడా అంటాడు. ఇలాంటి వ్యక్తి మొన్న తెలంగాణలో ఇలాంటి డైలాగులు కొట్టిన నాన్ లోకల్ ప్యాకేజీ స్టారు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారికి ఇంకొక పార్ట్నర్.